డేవిడ్ వార్నర్ తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్టు లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగి తన పూర్వపు ఫామ్ ను అందుకున్నాడు రెండు వందల యాభై ఐదు బంతుల్లో పదహారు ఫోర్లు రెండు సిక్సర్లతో రెండు వందల పరుగులు బాదిన వార్నర్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ అహర్డ్ గా వినిదిరిగాడు అయితే ఈ టెస్టు లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది కాగా ఈ మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ ప్రపంచ క్రికెట్ లోని అన్ని రకాల షాట్లు ఆడగల క్రికెటర్ ఎవరో తేల్చి చెప్పేశాడు సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఏబి డివిలర్స్ అన్ని రకాల షాట్లు ఆడగలడనే విషయం మనందరికీ అయితే ఈ సందర్భంగా వార్నర్ సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఓ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రపంచ క్రికెట్ లోని అన్ని రకాల షాట్లు ఆడగల క్రికెటర్ ఎవరో తేల్చి చెప్పేశాడు సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ మిస్టర్ త్రీ సిక్స్టీ ఏబి డివిలర్స్ అన్ని రకాల షాట్లు ఆడగలడనే విషయం అందరికీ తెలిసింది ఏబిడి ఆడుతున్నాడంటే ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేసింది ఊహో కందని షాట్లు ఆడతాడు గనుకే అతనికి మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ప్లేయర్ గా పేరుంది ఇక డివిలర్స్ తో పాటు మరో ప్లేయర్ కూడా అన్ని రకాల షాట్లు ఆడగలడని వార్నర్ పేర్కొన్నాడు ఆ ప్లేయర్ ఎవరు కాదు మాజీ కెప్టెన్ రన్ మేషన్ విరాట్ కోహ్లీ అన్నాడు క్లాస్ ప్లేయర్ గా పేరున్న కోహ్లీ టైం వస్తే విధ్వంసానికి మించిన ప్లేయర్ గా మారిపోతాడు ఆ విషయం టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు ఇరవై లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా చూసిందని ఎనిమిది బంతుల ఇరవై ఐదు పరుగులు అవసరమైన దశలో కోహ్లీ విశ్వరూపం చూపించాడు హరీష్ రాఫ్ బౌలింగ్ లో ఏకంగా రెండు సిక్స్ లతో మ్యాచ్ ను టీమిండియా వైపు తిప్పేశాడు ఆ రెండు షాట్లు కూడా కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ కు పూర్తిగా భిన్నంగా ఉంటాయి అందులోను కోహ్లీ స్ట్రైట్ గా కొట్టిన ఫస్ట్ సిక్స్ అయితే క్రికెట్ చరిత్రలోనే ఒక హైలైట్ గా నిలిచిపోతుంది అయితే మరో పక్క సూర్యకుమార్ యాదవ్ కూడా అన్ని రకాల షాట్లాడుతూ ఎవరికి సాధ్యం కాని రీతిలో ప్రస్తుత టీ ట్వంటీలో పరుగుల వరద పారిస్తున్నాడు అయితే వార్నర్ మాత్రం అన్ని రకాల షాట్లు ఆడగలిగేది డివిలియర్స్ తర్వాత కోహ్లీనేనని అంటున్నాడు